రవీంద్ర గారు, రామన్ గారు, శివాజీ గారు, జితేంద్ర గారు నమ్మిస్తారు. అండ్ ప్రచుర్ మురళి గారు ఈ సినిమాకి డైరెక్షన్ చేస్తున్నారు. అండ్ ఫస్ట్ టైం నేను జగపతి గారు కలిసి యాక్ట్ చేస్తున్నాను. చాలా ఎగ్జైటింగ్ ఉంది, ఎందుకంటే బోత్ ఆర్ నోన్ ఫర్ అవర్ వాయిసెస్ బేసిక్లీ. సో ఈవెన్ నాకు సీన్స్ అన్ని చేసిన తర్వాత ఈవెన్ ఐ వాంట్ టు హియర్ హౌ ఇట్స్ గోన్ సౌండ్ ఇన్ ద థియేటర్. సో ఇట్స్ గోన్ బి అన్ ఎగ్జైటింగ్ ఫిలిం. అండ్ ఈ సినిమాకి విజయ్ గారు డిఓపిగా చేస్తున్నాను. దిస్ మై సెకండ్ ఫిలిం విజయ్ గారు. బాలకృష్ణుడు సినిమా చేశాను. సో నిన్నటితో ఆ షూటింగ్ అయింది. అండ్ ఇవాళ ఈ సినిమా ఓపెనింగ్ జరుగుతుంది. అండ్ సాయి కార్తిక్ ఇస్ ద మ్యూజిక్ డైరెక్టర్ సినిమాకి. సాయి కార్తిక్తో దిస్ మై సెవెంత్ ఫిలిం. అప్పట్లో కూడా ఉండే, తర్వాత మీ ఇద్దరు మళ్ళీ కలిసి చేస్తుంది. సో ఆల్ ఒక మళ్ళీ ఒక డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్తో పాటు కమర్షియాలిటీ ఉన్న ఒక కొత్త జానర్ ఫిల్మ్ అండి. సో ద టైటిల్ కానీ దాని కింద గేమ్ ఫర్ లైఫ్ అనే క్యాప్షన్ కానీ, సో ఇట్ డిపిక్స్ ద హోల్ స్టోరీ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ ఇట్స్ ఎగ్జైటింగ్. సో ఈవెన్ మేము కూడా షూటింగ్ స్టార్ట్ చేసి ఈవెన్ యూ వాంట్ టు సీ హౌ ఇట్స్ గోన్ కమ్ అవుట్. సో ఐ విష్ ద హోల్ టీమ్ అండ్ మై సెల్ఫ్ ఆల్ ద బెస్ట్. లెట్స్ సీ హౌ ఇట్ ఇస్. ఐ ప్లే ఇట్స్ మోర్ ఆఫ్ అన్ ఇంటెలిజెంట్ మైండ్ గేమ్ బిట్వీన్ టూ క్యారెక్టర్స్. సో ఇట్స్ లైక్ ఇద్దరు తెలివైన వాళ్ళు కొట్లాడుకున్నట్టుంది. సో దట్ ఈస్ ఆటగాళ్ళు. టైటిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది, ఎక్సలెంట్ టైటిల్. బికాజ్ గేమ్ లైఫ్ అనేది ఒక గేమ్, అదే క్యాప్షన్ కూడా గేమ్ ఫర్ లైఫ్ అనేది. అండ్ అది కూడా పర్చూర్ మురళి అంటే నాకు పెద్దబాబు కాడ నుంచి చాలా ఇష్టం అండి. మనిషిగా ఇష్టం, యాజ్ అ టెక్నీషియన్ ఆల్సో ఐ రెస్పెక్ట్ మై లాట్. బికాజ్ పెద్దబాబు నా ప్రకారం ఇంకా పెద్ద హిట్ అయ్యి ఉండాలి. అయ్యిన దానికంటే కూడా దానికి అవకాశం ఎక్కువ ఉంది, మంచి హిట్ అవ్వాల్సిన అవకాశం. దాంట్లో ఉన్న పాటలు కానీ, దాంట్లో ఉన్న కామెడీ కానీ, సీరియస్నెస్ కానీ, పర్ఫార్మెన్సెస్ కానీ అన్నీ చాలా మంచి సినిమా తీశాడు. ఎప్పుడు అంటూ ఉంటాను, మురళి నువ్వు చాలా మంచి సినిమా తీయగలవు, మళ్ళీ కమ్బ్యాక్ అని ప్రాపర్లీ ఇన్ అ ప్రాపర్ వే. అదే ఈ సినిమా ఆటగాడు. అండ్ రోహిత్ అన్నట్టు ఇందాక అనుకుంటూ ఉన్నాం ఇద్దరికి వాయిస్లతో, ఇప్పుడు ఇక్కడ కాదు ఆట, మనం డబ్బింగ్లో ఆడుకుందాం. సో లెట్స్ ప్లే ఏ గేమ్ దేర్ అని మా ప్రొడ్యూసర్స్. యాక్చువల్లీ అండి నేను మామూలుగా కొత్త ప్రొడ్యూసర్స్కి కొంచెం ఆలోచించి చేస్తాను సినిమాలు. బట్ ఈ పర్టికులర్ ప్రొడ్యూసర్ మురళి చెప్పాడని నమ్మాను నెంబర్ వన్. కలిసిన తర్వాత పూర్తిగా నమ్మాను. వెరీ ప్యాషనెట్ వాళ్ళకి, అసలు ఇక్కడికి వచ్చే టైం కూడా లేదు. దే హ్యావ్ అదర్ బిజినెసెస్, దే ఆర్ సో బిజీ విత్ సో మచ్ అదర్ వర్క్. అయినా కూడా ఇటువంటి సినిమా తీయాలి, ప్యాషన్తో సినిమా తీయాలి అండ్ ఫ్రెండ్ కోసం సినిమా తీయాలి అని ఒక సినిమా తీస్తున్నారు. విజయ్తో నేను సామాన్యుడు విజయ్ సామాన్యుడు చేశాం. మ్యూజిక్ డైరెక్టర్ ఆయన, న్యూస్ మీ సాయి. అండ్ ఇది నా ప్రకారం అండి, ఆటగాళ్ళు అనేది ఈ మా ఇద్దరి మధ్యలోనే కాదండి ఆట. నాకు తెలిసి నలుగురు మధ్యలో ఉంటుంది ఆట. ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేక్, దేర్ ఆర్ టూ మోర్ పీపుల్. ఆ టూ మోర్ పీపుల్ సస్పెన్స్లో ఉన్నారు, అది ప్రస్తుతానికి ఇప్పుడు లేరు. బట్ ఇట్స్ అ గేమ్, ఇట్స్ ఎ హోల్ ద హోల్ ఫిల్మ్ ఇస్ అబౌట్ అ గేమ్. ఆటగాళ్ళు జగపతి బాబు గారు, రోహిత్ గారు, చాలా ఎక్స్ట్రాడినరీగా కథ ఉన్నదండి. నేను విన్నాను కదా, పర్చూర్ మురళి గారు ఆల్రెడీ మంచి మంచి హిట్లు ఇచ్చినారు. నేను ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను రోహిత్ గారితో. ఇది నాకు సెవెంత్ మూవీ. నేను జగపతి బాబు గారితో వర్క్ చేయడం ఫస్ట్ టైం, చాలా హ్యాపీగా ఉంది. ప్రొడ్యూసర్స్ అందరూ చాలా మంచి వాళ్ళు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది, నాకు బాగా నమ్మకం ఉంది. ఒక ఇంటెలిజెన్సీ గేమ్ స్టైల్లో ఉంటుంది మూవీ, అందుకని నాకు ఆర్ఆర్ స్కోప్ బాగుంటుంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. జగపతి బాబు గారితో పెద్దబాబు అనే సినిమా చేశాను. ఆ రోజు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నానో అంటే, షార్ట్ టైంలో తీసేసాను సినిమా అనేది, చాలా షార్ట్ టైంలో తీసేసాను అది. అంటే కథ మీద క్లారిటీ ఉంది కాబట్టి చాలా క్లారిటీగా తీయగలిగాను. ప్లస్ వాళ్ళందరూ సీనియర్ ఆర్టిస్టులు కాబట్టి నాకు హెల్ప్ అయింది. అట్లాగే ఈ సినిమా కూడా ఒక షార్ట్ పీరియడ్లో, నాకు గ్యాప్ వచ్చినా కానీ నేను షార్ట్ పీరియడ్లో స్టార్ట్ చేశాను. దానికి సపోర్టర్స్ వాసిరెడ్డి రవీంద్ర, మక్కిన రాము అండ్ శివాజీ గారు, ప్లస్ జితేంద్ర గారు, లేదు మురళి మంచి సినిమా తెద్దాం, మనం కంఫర్టబుల్గా తెద్దాం, మంచి సినిమా ప్లాన్ చేయమని చెప్పేసి నలుగురు నన్ను బాగా ఎంకరేజ్ చేసి కథ విషయంలో గట్టి కూర్చో, కథ నచ్చినాక మొదలు పెడతాం. కథ చెప్పిన తర్వాత మన జగపతి బాబు గారు, నారా రోహిత్ గారు ఇద్దరు కాంబినేషన్. ఇందాక బాబు నారా రోహిత్ గారు అన్నట్టు వీళ్ళిద్దరు వాయిసెస్ చాలా బాగుంటాయి. సో
వీళ్ళిద్దరితో పాటు ఇంకొక ఇద్దరు నలుగురు మధ్యన ఒక గేమ్ లాగా ఒక కథ రాశాను ఇంట్రెస్టింగ్ అప్ టు ఎండ్ వరకు. అది బాగా ఎంటర్టైన్ అవుద్ది ఆడియన్స్, ప్లస్ పెదబాబులో ఉన్న హిలేరియస్ లాఫింగ్, ఆంధ్రలో ఉన్న హిలేరియస్ లాఫింగ్తో పాటు ఈ కథలో కూడా అంతే హిలేరియస్ లాఫింగ్. పృథ్వీ గారు కానీ లేకపోతే నారా రోహిత్ గారి మధ్యన కానీ అండ్ జగపతి బాబు గారు అండ్ నారా రోహిత్ గారి మధ్యన కానీ ఆ గేమ్లోనే ఫన్తో పాటు ఇంట్రెస్ట్ అందరికీ నచ్చి అది కూడా కథ చెప్పంగానే నారా రోహిత్ గారు నేను చేస్తాను 100% నేను చేయరా అనుకున్నాను కదా నేను అనుకున్నాను అనుకున్న బాబు ఒక విషయం చెప్పకూడదు బాబుతో చెప్పింది ఎలా ఒప్పించా అన్నారు బాబు ఏమనండి నైట్ కూర్చున్నాను ఒప్పుకున్నాడు ఒప్పుకున్నాడు గొప్ప విషయం అండి ఎందుకనేది మీకు తర్వాత తెలుస్తుంది. సో దీనికి నేను బాబు కంటే కూడా రోహిత్ గారి గురించి ఎక్కువ చెప్తాను ఎందుకంటే రోహిత్ గారు ఒప్పుకోవటం గ్రేట్. నిజంగా ఇట్లాంటి క్యారెక్టర్లు రోహిత్ గారు ఒప్పుకుంటే చాలా మంది సినిమాలు వస్తాయి. సో ఇలాంటి ఎక్సైటింగ్ సినిమాలు అందరూ ప్లాన్ చేయగలుగుతారు. సో ఆయన చేసిన సినిమాలు కూడా క్యారెక్టర్లో ఉన్న సినిమాలు చేస్తారు ఆయన. ఆయన సినిమాలు అన్నీ నేను చూశాను. సో బేసిక్గా ఆయన వాయిస్ అన్నా ఆయన అన్నా నాకు బాగా ఇష్టం. నిజంగానే ఇష్టం బాబు గారు, జగపతి బాబు గారు ఎంత ఇష్టం నాకు. తర్వాత రోహిత్ గారితో కలిసిన తర్వాత, నవాటలతో కలిసిన తర్వాత, కథ చెప్పిన తర్వాత నేను ఒప్పును అని చెప్పేసి వెళ్ళాను. వెళ్ళంగానే కథ విన్న తర్వాత లేదు చేసేద్దాం మళ్ళీ చాలా బాగుంది నేను చేసేస్తానని చెప్పేసి అంటాను. అట్లా బాబు కాంబినేషను, రోహిత్ గారు కాంబినేషను నిజంగా నేను డైరెక్ట్ చేయటం నా అదృష్టం. అట్లాగే నా టెక్నీషియన్స్ గోపి డైలాగ్ రైటర్ అన్న వెనకాల ఒక మగాడు వెనకాల ఒక ఆడది ఉంటుంది అంటారు. అలాగే మురళి వెనకాల ఒకడు ఉన్నాడు ఆయన పేరు విజయ్ గారు. అంటే డైరెక్టర్ కెమెరామెన్ వైఫ్ అండ్ హస్బెండ్లు అంటాడు కాబట్టి ప్లస్ నేను ఆంధ్రుడు తీసేటప్పుడు నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను చాలా. సినిమా అనేది ఎంత క్వైట్గా తీయచ్చు, హడావిడి లేకుండా ఎంత డిసిప్లిన్గా తీయచ్చు అని చెప్పి నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను. సో అధినాయకుల్లో పాపం ఆయనకి యాక్సిడెంట్ అవ్వటం వల్ల నేను మిస్ అయిపోయాను ఆయన. సో దట్ ఈస్ మై ఫేట్ అలా ఉంది ఆ రోజు. మళ్ళీ నా అదృష్టం కలిసి వచ్చి ఈరోజు నాతో కలిసి నేను ఆయనతో కలిసి పని చేయకుండా అదృష్టంగా భావిస్తున్నాను. అట్లాగే గోపి డైలాగ్ రైటర్ గోపి ఆయన ఆంధ్రుడు పెద్దబాబు నవ్విష్టంలో బాగా దిట్ట. అందరూ పరిశ్రమ సినిమాలు కామెడీ బాగుంటుంది కామెడీ బాగుంటుంది అంటారు కానీ నిజానికి గోపియే కామెడీ, పెద్ద కామెడీ. నేను సీరియస్గా కథ చెప్తుంటే మధ్యలో జోకులు వేసేసి నవ్విచ్చేస్తూ ఉంటాడు. టక్కన అందులోంచి ఒక క్యారెక్టర్ ఫామ్ అయిపోయి అలా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను ఇద్దరు. సో ఎక్సలెంట్ రైటర్ గోపి. అట్లాగే నా వెనకాల మరొక ఇద్దరు ఉన్నారు, నరేష్ రాజ్ గారు అని చెప్పేసి ప్లస్ నవీన్ రెడ్డి, డైరెక్టర్ నవీన్ రెడ్డి గారు. వాళ్ళిద్దరూ కథ మీద గట్టిగా నా వెనకాల కూర్చొని లేదండి ఫ్రెష్ కథ అర్థం ఫ్రెష్ కథ అర్థం అని చెప్పేసి వాళ్ళు కూర్చుని చాలా హెల్ప్ చేశారు నాకు. సో వాళ్ళ చాలా కృతజ్ఞుడిని. అట్లాగే సాయి కార్తిక్ గారు, నేను ఆయనకి నాకు వేవ్ లెన్స్ సెట్ అవుదానని చెప్పి రోహిత్ గారి దగ్గరికి చాలాసార్లు అడిగాను. నన్ను జానర్ సెట్ అవుద్దా జానర్ సెట్ అవుద్దా అని చెప్పేసి కానీ ఒకరోజు వెళ్ళి కూర్చోగానే నా ఫీల్ చెప్పంగానే జస్ట్ హమ్ చేస్తే ఇద్దరం కీబోర్డ్లోకి వెళ్ళిపోయాం. ఆయనే తీసుకెళ్ళి టక్కున అందరికీ చూనున్న ప్రతి ఒక్కరికి నచ్చింది. ఒక డైరెక్టర్గా ట్యూన్ని సెలెక్ట్ చేసుకోవద్దు నేనైనా సరే, కానీ నేను సెలెక్ట్ చేసిన ట్యూను ఆయన కట్టిన బాణీ కానీ అందరికీ ఇనార్మస్గా నచ్చింది. సో ఈ మ్యూజిక్ డైరెక్టర్ నాకు చాలా కోఆపరేటివ్గా అండ్ ఈ సినిమాకి బాగా హెల్ప్ అవుతాడని మాత్రం సో స్టార్టింగే నమ్మకం వచ్చేసింది సార్. దట్స్ ఇట్. దీని బ్యానర్ పేరే ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ అని పెట్టుకున్నాము. ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం ఉంది. జగపతి బాబు గారు దీవెనలు, నారా రోహిత్ గారి అండదండలు మాకు చాలా అద్భుతంగా ఉన్నాయి. వాళ్ళు నిజంగా
జగబాబు గారు అయితే సొంత తమ్ముళ్ళని చూసినట్టు చూస్తున్నారు. రోహిత్ గారు మాకన్నా చిన్న, మా నలుగురిలో అందరికన్నా చిన్న రోహిత్ గారు. కాకపోతే ఆయనతో కొంచెం ఇంకా ర్యాపో ఇంకా పెరుగుతూ ఉంది.